పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారికి ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందా ఈ మేరకు గుట్టు చప్పుడు కాకుండా ఆదేశాలు జారీ చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఈ మేరకు గత నవంబర్ ఇరవై ఎనిమిదినే ప్రభుత్వం అన్ని శాఖలకు ఉత్తర్వులు పంపించినట్లు సమాచారం పైనుంచి అందిన ఆదేశాలు అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో విషయం రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కలకలం ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు ఏ రోజైనా తమ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని ఆశించిన వీరందరూ ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళనలో చిక్కున్నారు ఇక ఎన్నికలకు ముందు తాము అధికారులకు వస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు సమాన పనికి సమాన వేతనం ప్రతిపాదికన న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇటీవల ఒడిశా ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించడం భవిష్యత్ అలాంటి నియామకాలను చేసేది లేదని ప్రకటించడంతో రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లోనూ ఆశలు నెలకొన్నాయి దీనికి తగ్గట్టుగానే పదేళ్ల సర్వీసు నిండిన వారందరినీ క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే ఆచరణలో జరిగింది దానికి భిన్నం పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారిని ఇళ్లకు పంపించాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేస్తుంది దీంతో పదేళ్ల కన్నా ఎక్కువ సర్వీసు ఉన్న వారిలో కూడా భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమవుతుందన్న భయాందోళన వ్యక్తమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం నాలుగు రకాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటుపడి ఉంది వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు జూనియర్ అసిస్టెంట్లు టైపిస్టులు అటెండర్లు ఉన్నారు ప్రభుత్వ ఆదేశాలతో ఈ విధులు నిర్వహిస్తూ పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేయని వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది క్షేత్రస్థాయి నుండి సమాచారం అందిన తర్వాత ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ విడివిడిగా తొలగింపు ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం శనివారం డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఉత్తర్వులలో ప్రభుత్వం నుంచి ఆదేశాల ప్రకారం పది సంవత్సరాల పూర్తి కాని వారందరినీ తక్షణమే సర్వీస్ నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని జేడీడబ్ల్యూఏలను పిఏఓలను ఆదేశించారు ఈ మేరకు తొలగించిన వారిలో మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు అయితే పది సంవత్సరాల సర్వీసును ఒక్కరోజు తక్కువైనా నిలిపివేయక తప్పదని అధికారులు అంటున్నారు ఇక సమైక్య రాష్ట్ర విభజన అనంతరం తొంభై వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా రిక్రూట్ అయ్యారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ కోసం ఏకంగా ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది దీని ద్వారా రాష్ట్ర కేంద్రంతో పాటు జిల్లాలో కూడా నియామకాలు చేస్తుంది వీరందరూ కూడా తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశిస్తూ ఉన్నారు తాజా ఉత్తర్వులు వీరికి శరాగతంగా మారాయి వీరికి పదహారు వేల నుంచి ఇరవై మూడు వేలలోపు స్వల్ప జీతాలు ఇస్తున్నారు వీరిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారి అత్యధికంగా ఉన్నారు ఇప్పుడు వీరందరినీ భవిష్యత్తుపై అంధకారం అలముకుంది రైట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి మొత్తంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వేటు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులే ఉంటున్నారు రాజేంద్ర మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుందని తెలుస్తుంది ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు పది సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న వాళ్ళకి సంబంధించి అందరినీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేయబోతోంది అనేటటువంటి ఆందోళన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అకౌంట్స్ డైరెక్టర్ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఒక జాబితాని సిద్ధం చేయాలని చెప్పేసి ఆయన చెప్పాడు కొన్ని శాఖల్లో ఉన్నటువంటి హెచ్ఓడిలు ఇప్పటికే ఆ జాబితాను ప్రభుత్వానికి కూడా అందజేసినటువంటి పరిస్థితి సో మొత్తం ఇదంతా కూడా రహస్యంగా జరుగుతుంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ప్రస్తుతం ఆ ప్రభుత్వం ఇబ్బంది గురిజైపోతుంది అనేటటువంటి వాదన ఆందోళన ఆ ప్రస్తుతానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ తోటి సీఏటివి నాయకులు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం నాయకులు ఉన్నారు మాట్లాడుతూ ఏంటి సార్ అసలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలుస్తోంది సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం ఎంతవరకు కరెక్టు ఆ నిర్ణయం తీసుకుంటే మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగుతోంది అనడానికి ఇది ఒక నిదర్శనం ఏమాత్రం చర్చ లేకుండా కాన్ఫిడెన్షియల్ జీవో అనే పేరుతో రెండున్నర లక్షల మందిని తొలగించడానికి ఊనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సాహసం చేయలేదు రెండున్నర లక్షల మందిని తొలగించాలన్నటువంటి అంత సాహసోపేతమైన నిర్ణయం ఇదేమి ఆషామాషి విషయం కాదు వాస్తవంగా ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానమే చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది ఎన్నికలకు ముందేమో మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులని అవుట్సోర్సింగ్లో ఉండే కార్మికులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని పదే పదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో అనేక హామీలను ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా చాలా సందర్భాల్లో నేను వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయబోతున్నాను అని చెప్పి పదే పదే చెప్పారు చాలా సభల్లో చెప్పారు సమావేశాల్లో చెప్పారు ఆఖరికి సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు సమావేశంలో కూడా ఆయన స్పష్టంగా ఈ రకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది కానీ వీటికి పూర్తి భిన్నమైనటువంటి పద్ధతిలో ఈరోజు ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతి చాలా అన్యాయంగాను అధర్మంగాను అక్రమంగాను ఏమాత్రం శశభిషలు లేకుండా రెండున్నర లక్షల కుటుంబాలని వీధుల పాలు చేయాలని అనుకున్నారంటేనే వీళ్ళ యొక్క తీవ్రత ఎట్లా ఉందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఒరిస్సా ప్రభుత్వం ఇప్పటిదాకా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి ప్రకటన చేసింది వాస్తవంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము వ్యయము లేదా సంపన్నం పరిస్థితులను మన రాష్ట్రంతో పోలిగి చేసుకుంటే చాలా వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రం అదే మాదిరి చాలా రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేయడానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి అవసరమైనటువంటి పద్ధతులను చాలా రాష్ట్రాలు అనుసరించి వాటి మీద ఏం చేయాలనేటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో హామీ ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైన ప్రయత్నాలు చేయకపోగా పదహైదు సంవత్సరాల కిందట కనీస వేతనాలు నిర్ణయం చేశారు వేతనం ఈరోజు దాకా పెరగలేదు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళ వేతనాలు పెంచి వీళ్ళ రెగ్యులరైజ్ చేసి అవసరమైన సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి పది సంవత్సరాల సర్వీస్ లేనటువంటి వాళ్ళనేది వీధుల్లో తోసియండి అని చెప్పి కాన్ఫిడెన్షియల్ జీవో ఇచ్చారంటే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధికి చాలా తీవ్రమైన ప్రమాదం ఈ రాష్ట్రంలో ఏర్పడింది కరోనా సందర్భంగా ఆఖరికి లెక్చరర్లు టీచర్లు రకరకాల పనులు చేస్తున్నటువంటి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్ళారనంటే అంటే ఆ రోజు పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు దాని నుంచి ఇంకా బయటపడినటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం పూర్తిగా తప్పు దీన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే మీరు చెప్పండి గతంలో ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఆప్ పేరుతోటి ఒక సొసైటీని కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వాళ్ళని తొలగించాలని చూస్తుంది తొలగిస్తే ఏ విధంగా మీరు ఒక యూనియన్గా ముందుకు వెళ్ళబోతారు సార్ నా పేరు చిన్నబాబు వెటనరీ యూనివర్సిటీ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇన్ డేటరు మేము గత పదేళ్ళుగా వెటనరీ యూనివర్సిటీలో సోర్సింగ్ కింద పనిచేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు మేము డైరెక్ట్గా కలిసినప్పుడు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి చెప్పి హామీ ఇచ్చారు హామీనే కాకుండా మీకు అమలు చెప్తాము మేము మాట తప్పము మడమ తిప్పము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీక్రెట్గా అనోచితమైన నిర్ణయం సోర్సింగ్లో ఉద్యోగస్తులు అందరినీ కూడా పదేళ్ళు కంప్లీట్ కావాలి వాళ్ళందరినీ కూడా తీసేస్తామని చెప్పారు నేను చెప్తే ఆ కుటుంబాలన్నీ ఆ ఉద్యోగస్తులందరినీ కూడా ఎంత అన్యాయం చేసినట్టు విధంగా మేము అయితే భావిస్తున్నాం ఇది సరైనటువంటి పద్ధతి అయితే కాదు ఆ రోజైతే మీరు అధికారంలోకి రావడానికి అయితే ఉపయోగించుకున్నారో సోర్సింగ్ వ్యవస్థను మొత్తాన్ని కూడా రద్దు చేసి అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పన్నారు అంతేకాకుండా కనీసం మినిమం టైమ్ స్కేల్ అయినా చేస్తాం మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులేట్ చేయండి అని కొంతమందిని మినిమం టైం స్కేల్ చేస్తామని చెప్పారు అది చేయలేదు కనీసం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పని అని చెప్పేసి చెప్పారు అది కూడా చేయకుండా ఈరోజు సీక్రెట్గా లోపల లోపలనే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ తీయేస్తామంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే బయట ప్రైవేటు రంగ సెక్టార్లో పనిచేయడానికి సముచితం లేకుండా తక్కువ జీతమైనా సరే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తే అంతో ఎంతో గౌరవం ఉంటుంది ఏ రోజుటికైనా వచ్చినటువంటి ప్రభుత్వాలు రెగ్యులర్ చేస్తాయని చెప్పే ఉద్దేశంతో అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వ్యవస్థని ఈరోజు తీసేయడం అనేది చాలా దారుణం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా ఇంకా రో రోజు రోజుకి రిటైర్మెంట్ జరుగుతుంది ప్రమిట్ ఉద్యోగస్తులందరూ కూడా రిటైర్ అయిపోతున్నారు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే మొత్తం కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కువ మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకసారి తిరుగుబాటు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరినీ రెగ్యులర్ అనే చేయండి లేదంటే సమాన పనికి సమానవేతన ఇవ్వండి తీయడం అనేది సరైన కరెక్ట్ కాదని చెప్పి చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం మీరు చెప్పండి ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తర్వాత జూనియర్ అసిస్టెంట్లతో పాటు కొంతమంది టైపిస్టులు కూడా తీసేస్తామని చెప్పేసి ఒక కాన్ఫిడెన్షియల్ మెమో ఒకటి చూడడం జరిగింది సో ఇలా చేస్తూ పోతే ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీవితాలు ఎలా ఉండబోతున్నాయి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సార్ నా పేరు పార్థసార రెడ్డి మేము తిరుమలలో ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆశయంతో పనిచేస్తాను ఒక ఆశతో పనిచేస్తాను ఈ రోజు పెరుగుతుందా రేపు పెరిగిపోతుందా చాలే చాలని జీతాలు ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది పది సంవత్సరాల లోపు పనిచేసే వాళ్లకు మొత్తం తీసే ప్రక్రియ మొదలుపెడతాను అంటుంది ఇది ఎంత మాత్రం సమంజసము గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కొండకొచ్చారు కొండకొచ్చి ఏం చెప్పాను ఆయన నెక్స్ట్ నేను వచ్చిన అధికారులకు వచ్చిన మూడు నెలలకు నేను పర్మనెంట్ చేస్తాను నేను టైం స్కేల్ ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పూర్తిగా ఉద్యోగానికి ఎసురు పెడుతున్నాడు పోయిన రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ నెలలో పద్నాలుగు నెలలు మేము ఉద్యమం చేసాం పద్నాలుగు రోజులు ఉద్యమం చేస్తే దానికి ఫలితం ఏంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఫలితం నేను ఏం చెప్పారు గవర్నమెంటు మా ఉద్యోగులు చిరు ఒక సోర్సింగ్ ఉద్యోగాలను కాపాడాల్సిన పోయేసి టైం స్కేల్ ఇవ్వాల్సిన పోయేసి ఉద్యోగాలు పూర్తిగా తీస్తే మా కుటుంబాలు ఏం కావాలి మీ అంతా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతోంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఇలాంటి చర్యలను దుశ్చర్యలకు పాల్పడకుండా మీ ఏదో చెప్తున్నారో పది సంవత్సరాలలోపు కాంట్రాక్ట్ విధో ఈ విధంగా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో తీసేస్తామని జీవో పాస్ చేస్తాను ఈ గవర్నమెంట్ ఆఫీసులకు రహస్యంగా ఆదేశాలు ఇస్తున్నారు వెంటనే ఉపశమరించుకోవాలా లేకపోతే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా మళ్ళా కిందికి మొత్తం అంతా కొండ అంతా దిగ్మం చేసి మళ్ళా ఉద్యమ ఉద్యమాలకు చేసే పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీవ్రంగా కట్టిస్తున్నారు వెంటనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మేము మా సిఐటియు ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ తరఫున తెలియజేస్తున్నాం మీరు చెప్పండి సార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పటికే ఎప్పుడో నిర్ణయించినటువంటి వేతనాలు ఇప్పటిస్తున్నటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్నటువంటి నిత్యావసరాల ధరలతోటి చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సో వాళ్ళకి వేతనాలు పెంచాల్సింది పోయి అసలే ఉద్యోగాల నుంచి తీసేస్తామనేటటువంటి నిర్ణయం ఎంతవరకు సవ్వని భావిస్తున్నారు మీరు ఇది పచ్చి దుర్మార్గము రాష్ట్ర విభజన తర్వాతనే తొంభై వేల మంది అపాయింట్ అయినారు ఇప్పుడు ఆయన పెట్టిన కార్పొరేషన్తో సహా టోటల్ తీసుకుంటే రెండు లక్షల నలభై వేల మంది ఏదో ఒట్టి మీద ఒట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి వేస్తే మన బ్రతుకులు బాగుపడతాయి మన పర్మనెంట్ అవుతాయనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా కూడా అందరూ కూడా ఓట్లేయడం జరిగింది ఇది పెద్దవాళ్ళు చెప్పేది ఒక సామెత కొండ నాలుగు మంది చేస్తే ఉండే నాకు కూడిపోయిందంట పర్మనెంట్ కాకపోగా ఉండే వాళ్ళు తీసేయడం అనేది ఈరోజు రెండు లక్షల నలభై వేల మంది వీధిని పడితే ఏంది వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారానికి వచ్చి ఉండే ఉద్యోగాలు తీసేయడం అనేది ఇదంతా కూడా తప్పులకు చేసలు అంటే ఇట్లా చీకటి జీవో ఇవ్వడం వీళ్ళకి కొత్త కాదు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రోజే గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా జీవో నెంబర్ సెవెన్ కొండే విజయానికి మీకు గుర్తుంటుంది అప్పుడు కూడా ఏ విధంగా ఇవ్వడం జరిగింది మొత్తం మీద కూడా ఉద్యోగ కార్మిక వర్గాలు తీవ్రమైన వ్యతిరేక వచ్చిన తర్వాత అబ్బాయి అబ్బాయి దేవులు అని చెప్పేసి కూడా దాని వాళ్ళు రాజశేఖర రెడ్డి కూడా జరిగింది ఇప్పుడే కూడా ఏమైనా కూడా విజ్ఞత ఉంటే పారదర్శకత ఉంటే ఉద్యోగాలు కల్పించాలి తప్పనిస్తే ఉద్యోగాలు తీసేటప్పుడు చాలా దుర్మార్గమైన అటువంటి విషయము ముఖ్యంగా నిరుద్యోగం అనేది ఈరోజు కోట్ల సంఖ్యలు తాండవిస్తూ ఉంది అనేక మంది కూడా ఏదంటే పనులు పాటలు లేకుండా ఈరోజు నిరుద్యోగులైపోయి యువకులంతా కూడా పెడదారి పడుతున్నారు కాబట్టి యువకులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాల్సింది పోయి ఇట్లా ఉద్యోగం తీసేయడం అనేది ఇది పారదర్శకత కాదు ఇది పద్ధతి కాదు దీని యొక్క ఫలితము ఈ ప్రభుత్వం తొందరలో కూడా చదువు చూస్తుంది సో మొత్తానికైతే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు అంతేకాకుండా సిఐటి అనుబంధ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కా సంఘాలన్నీ కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఏదైతే పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా తొలగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంగా కూడా ఇలాంటి జీవోని ఒకటి తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేయాలని ప్రయత్నం జరిగితే అప్పట్లో జరిగినటువంటి ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఇప్పుడు కూడా అలాగే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజేంద్ర